టాలీవుడ్ మరోమారు కుదుపుకు లోనయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ అంశంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాలో హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బట్టబయలైన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివాదంపై హాట్ హాట్గా టీవీ చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ యాంకర్ లాస్యా ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఓ టీవీ చర్చ కార్యక్రమంలో లాస్య చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించేలా ఉన్నాయి. అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న దంపతులు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంచలనం వెలుగు చూడడంతో అందరూ టాలీవుడ్ హీరోయిన్స్ అమెరికాకు ఈవెంట్స్ పేరుతో వెళ్లి సాగుతున్న రంకు బాగోతాలు బయటపడుతున్నాయి. కొందరు హీరోయిన్లకు వ్యభిచారం చేయాలనే ఆలోచన లేకపోయినా డాలర్ల ఆశ చూపించి ముగ్గులోకి దించుతారని ప్రముఖ యాంకర్ లాస్య తెలిపింది. అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దవారే ఈ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారని లాస్య తెలిపింది. అమెరికాలో స్థిరపడిన తాము ఇక్కడ ఖర్చులు భరించలేక పొదుపు చేయలేక సతమతమవుతున్నాం. కానీ ఇండియా నుంచి వచ్చే పెద్ద హీరోయిన్స్, చిన్న హీరోయిన్లు, నటీమణులు నెలల తరబడి ఉంటున్నారు. వాళ్ల సొంత ఖర్చులతో ఇక్కడకు రారు. మొదట ఈవెంట్స్ కోసం వచ్చిన హీరోయిన్లని షాపింగ్కు వస్తారా అని పిలుస్తారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారో హీరోయిన్స్కు తెలుసు, అయినా వెళతారు. ఎందుకంటే వారికి వ్యభిచారం చేయాలనే ఆలోచన ఉంది అని లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అమెరికాలో జరిగే తెలుగు ఈవెంట్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లనని లాస్య చెబుతోంది. కారణం ఇలాంటి చెత్త వెదవలే అని. తనకు ఆమె పేరు చెప్పడం ఇష్టం లేదని తెలుగులో పాపులర్ అయిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సెకండ్ హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో చేస్తుంది. ఆమె ఇటీవల అమెరికాలో ఈవెంట్ కోసం వచ్చి నెల రోజులు ఇక్కడే ఉంది. ఈ సమయంలో ఆమె వ్యభిచారం చేసి 80 లక్షలు సంపాదించింది అని లాస్య తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 80 లక్షలు ఆమె సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. హీరోయిన్స్లో పద్ధతిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈవెంట్కు వచ్చి తమ పని తాము చేసుకుని 2-3 రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారు. కానీ నెలల తరబడి ఉండేవాళ్ళు ఎందుకు ఉంటున్నారు? వ్యభిచారం చేసే ఉద్దేశంతోనే అని లాస్య తెలిపింది. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని లాస్య తెలిపింది. న్యూజెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసి ఆ ఉద్దేశంతో అడిగాడు. నేను కుదరదని చెప్పేశానని లాస్య తెలిపింది. నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకుంటున్నారు, నువ్వెంత ఆఫ్టర్లని తనతో మాట్లాడాడని పట్టరానికి కోపం వచ్చిందని లాస్య తెలిపింది. ఈవెంట్ కోసం వచ్చిన హీరోయిన్లు అక్కడ కాసేపు మాత్రమే ఉంటారు. ఆ తరువాత హోటల్ రూమ్స్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి వాళ్ళని చాలామంది సీక్రెట్గా కలుస్తుంటారని లాస్య తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.